ప్రభునామమున అందరికీ శుభములు. పాస్కా కాలములో 6వ గురువారము. పౌలు వారితో నివసించుచు పనిచేయుచుండెను. యూదులను గ్రీకు దేశీయులను ఒప్పించుటకు ప్రార్థనా మందిరములలో ప్రసంగించెను. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. తరువాత పౌలు ఏతేసును వీడి కొరింతు నగరమునకు వెళ్ళెను. అక్కడ అతడు పొంతులో పుట్టిన అక్విలా అను పేరుగల యూదుని కలుసుకొనెను. అతడు తన భార్యయగు ప్రిసిల్లాతో అప్పుడే ఇటలియా నుండి వచ్చి ఉండెను. ఏలైనా క్లౌదియా చక్రవర్తి యూదులందరూను రోము నగరమును వదిలి వెళ్ళవలైనని శాసించి ఉండెను. పౌలు వారిని చూచుటకు పోయి తానును వారి వలె గుడారములను చేయువాడు కనుక వారితో నివసించుచు పనిచేయుచుండి ఉండెను. అతడు ప్రతి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుటకు ప్రయత్నించుచుండెను. శిలాసు తిమోతిలు మాసిడోనియా నుండి వచ్చినప్పుడు యేసే క్రీస్తు అని పౌలు సాక్ష్యమిచ్చుచు దేవుని వాక్కును యూదులకు బోధించుటకే తన సమయమునంతటను వినియోగించుచు ఉండెను. కాని వారు అతనిని ఎదిరించుచు అతనిని గూర్చి చెడుగా మాట్లాడుటచే అతడు తన దుస్తుల దుమ్మును దులుపుచు, మీరు పెడదారిన పోయినచు మీ రక్తము మీ మీద ఉండునుగాక, దానికి నేను నిర్దోషిని, ఇక నుండి నేను అన్యుల వద్దకు పోయేదను అని హెచ్చరించెను. అంతటా వారిని వీడి తీతుయేసు అను పేరుగల దైవభక్తుని ఇంటికి వెళ్ళెను. అతని ఇల్లు ప్రార్థనా మందిరము ప్రక్కనే ఉండెను. ప్రార్థనా మందిరమునకు అధికారి అయిన క్రీస్తు అతని కుటుంబంలోని వారందరూ ప్రభువును విశ్వసించెను. ఇంకను కొరింతు నగరములోని ఇతరులు చాలామంది దేవుని వాక్యమును విని విశ్వసించి జ్ఞానస్థానము పొందిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 16వ అధ్యాయము 16వ వచనము నుండి 20వ వచనము వరకు. కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూచెదరు. కనుక ఆయన శిష్యులలో కొందరు ఒకరితో ఒకరు, కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూచెదరు, ఏలైనా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని ఈయన చెప్పుచున్నాడు. ఇదేమి కొంతకాలము అని చెప్పుచున్నాడు? ఈయన చెప్పునదేమో మనకు తెలియటలేదు అని అనుకొనసాగిరి. వారు తన్ను ఏదో అడుగదలచుచున్నారని యేసు గ్రహించి వారితో, కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూచెదరు అని నేను చెప్పిన మాటను గురించి మీరు ఒకరినొకరు ప్రశ్నించుకొనుచున్నారా? మీరు శోకించి విలపింతురు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.